శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం శక్తి, ఓం శివాయ నమః, ఓం శక్తి, ఓం శివాయ నమః, ఓం శక్తి. తమ కోర్కెలు ఈడేరగా శక్తి వరమిచ్చుగాక. చాలించు బ్రహ్మపుత్ర, ఇంకెవరూ దృష్టిపథమున కనపడలేదేమో. అంత మాటనకండి మునివర్య, భృంగి ఋషి వర్యులను మరల ఒక్క మారు చూచిపోవచ్చు తిని. చూడరాకూడదా? చూడరాకూడదనం, స్తుతించునది ఎవరిని? ఎవరినా? ఓం శక్తి అనే గదా స్తుతించి తిని, అది దోషమా? దోషం, దోషం, దోషం. మరెవ్వరైనా ఈశ్వరిని స్తుతించి ఉంటే ఈ క్షణమే మా కోపాగ్ని ఆ పాపిని భస్మీపటలం చేసి ఉండును. ఇదేలా మునివర్య, శివభక్తుడవగు నీవే శక్తిని అపహసించడమా? నారద, తమ వ్యూహాలు మాపైనే ప్రయోగించదరా? బంగారం అపేక్షించువాడు ఎప్పుడూ మట్టి కాశపడడు. ఆ మట్టి నుండే కదా బంగారం పుట్టినది. పుట్టవచ్చు, అందుకని బంగారం వదిలి మట్టిని తెచ్చి కూడబెట్టామా? సతీపతులంటే లోకాచారం, మొదట శక్తినే కదా స్మరించడము. కాదు, సతిపతులనగా సతికి దైవం పతి అనే భావం, శక్తికి దైవం శివుడనే భావం. అణువు అజాండం సృజించి విశ్వాన జీవులను పాలించు శివుడే ప్రథముడు. ఆ శివుని దివ్య మహిమలకు మూలం శక్తియే కదా. ఆ శక్తి రూపులో జీవి అయి వెలయునది శివుడే కదా. చూడు మహర్షి, ఓం శివాయ నమః. శివత్వమే జీవం, జీవి లేని తనువు శవం. వట్టి శవాన్ని ఆవహించిన శక్తి నిరర్థకమవును. జీవి అయిన శివుడు విసర్జిస్తే జీవరాశి లేని జగము జడమవును. శక్తియే అనాథయే అంతమవును. ఆ బ్రహ్మయే కాక సకల సృష్టియు నశించును. సూర్యుడు చంద్రుడు గతులు తప్పి సర్వభువనాలు అంధకారం ఆవరించును. పంచభూతాలే ధ్వంసమవును. అందుచేత జీవి అయినట్టి శివుడే ప్రథమ దైవం. ఓం నమః శివాయ. నిత్యం విలాసాల డోలల విశ్వాల నూయెలూగించి అనంత కాల వేదికను ఆనంద నృత్యమునర్చి అఖిల జీవుల బ్రోచడి శివమెక్కడ? పాపపుణ్యకర్మల కాలవాలమైన శక్తి ఎక్కడ? శక్తి కంటేనూ శివుడే అధికుడని తెలుపునదే శివోహం. ఆ మునివర్య, తమరు ముమ్మూర్తులను వేడుకుని ప్రతి ఒక్క క్షణం సతులను వదలి పతులను మాత్రమే వేడుకుందురా? అవును, నేను ముమ్మూర్తులనే ఆరాధిస్తాను, వేడుతాను. నీవే చూడు మహర్షి. ఓం నమః శివాయ. ఓం పరబ్రహ్మణే నమః, ఓం పరబ్రహ్మణే నమః, ఓం పరబ్రహ్మే నమః. శుభాశీస్సులు నాయన. పుత్ర, ఏదైనా విశేషం ఉన్నదా? తండ్రి, స్త్రీ పురుష భేదాలకు అతీతం కదా భక్తి. అవును పుత్ర, ఏల ఈ సందేహం? ఏమీ లేదు, ఇప్పుడే భృంగిమునివర్యుడు భృంగరూపాన ఇచ్చటికి వచ్చి తమకు మాత్రం మొరుక్కుట కారణమేమిటో? పుత్ర, ఇది ఈనాటిది కాదు, తొలుత నుండి ఆ ఋషి ప్రవర్తన అలాగే ఉన్నది. మీ తండ్రి గారిని అడుగగా, నిన్ను వేడినను నన్ను వేడినను ఒక్కటే గదాయని ఆ మునివర్యునకు అనుకూలముగా మాట్లాడుతున్నారు. అనుకూలం మాత్రమే కాదు తల్లి, అది వాస్తవము కూడను. అన్యాయం, ఆ భృంగి మునివర్యునకు ఇటువంటి అహంభావం ఉండకూడదు. ఆ నడవడిని మీరెట్లు భరించుతూ ఉంటిరో, నాకే కడు బాధగా ఉన్నది. నారద, నీవంత బాధ చెందుటయ్యాలా? నాకు బాధే మరి, వైపరీత్యమునకు ఆయన అవకాశము ఇచ్చినాడే. తండ్రిని వేడినను తల్లిని వేడినను ఒక్కటే అయినా, తల్లిని అవమానించినను తండ్రిని అవమానించినను ఒక్కటే కదా మరి. అడుగు నారద, చక్కగా అడుగు, వారి భావం ఏమిటో మేము గ్రహిస్తాం. ఇప్పుడు తల్లి బిడ్డల అభిప్రాయం ఏమిటో మాకు విషదం కాలేదే. విషదం కావలసినది ఎవరికీ కాదు తండ్రి, తమ భక్తునికే.
అహంభావమూర్తి అయినట్టి ఆ మునివర్యునకు సరియైన పాఠం బోధించవలెను, కాదా తల్లి? అవును, అదే నా అభిమతం. నారద, నీవు పాఠం బోధించబోవున్నది భృంగి మునివర్యునక లేక మీ తల్లిక? తండ్రి, ఏలయ్యనిందా తల్లికి పాఠమా? మా తల్లి విజ్ఞాన పెన్నిధి కదా. ఆ మాట నిజం. అయితే నీవేం చేయదలుచుకున్నావు నారద? తండ్రి, తమరెరుగనిదా, నాలుగు వేదాలను సృష్టించినది తమరు, ఆ వేదాల మహిమను విశదంగా చాటి చెప్పునది తల్లి, దాన్ని విశ్వానికి వినిపించున్నది జిహ్వ. ఆ జిహ్వ యందు నా తల్లి అంశకు ఉచిత స్థానమిచ్చి ఉంటే మరీ భేదాలే ఏర్పడి ఉండవే. నిజం, చక్కగా అన్నావు. అనుగ్రహించదు, నీ వాంఛ ఫలించును, వాణి అను పేరున వర్ధిల్లగలవు. లక్ష్మీనారాయణ నమోన్నమః, మహాలక్ష్మీ సమేత నమోన్నమః, లక్ష్మీనారాయణ నమోన్నమః, మహాలక్ష్మీ సమేత నమోన్నమః. ఏ నారద, నేడు నీ సంబోధన యందేలను లక్ష్మీ స్తోత్రం అధికముగానున్నదే. ఏమి చెయ్యను, సరస్వతీదేవికి వచ్చిన కోపం లక్ష్మీదేవి కూడా వచ్చునేమో అని అలదడి చెంది స్తోత్రం ఆరంభించింది. నారద, సరస్వతికి కోపమా? ఏం, ఎందుకట? అంతా భృంగిముని వాదాల వలన వచ్చినది. భృంగరూపాన వారిక్కడికి వచ్చిదమన్నారే, రాలేదా? ఆ ఋషివర్యులు తరచీటు వస్తూనే ఉంటారుగా, ఇది మీరు వేరే చెప్పాలా? పాపం భృంగిముని వర్యులు, ఇకపై బ్రహ్మను మాత్రం వినుతించుటయో వేడుటయో వారు మానక తప్పదు. ఏ, ఎందుకని? తన భర్త జిహ్వ ఎందు తన అంశ వెలయినట్లు సరస్వతీదేవి బ్రహ్మ నుండి వరం పొందినది. ఇక భక్తులు దేవిని కాదని బ్రహ్మను మాత్రమే పూజించుట అసాధ్యం కదా. చక్కగా చేసింది సరస్వతి, మూఢమతి అయిన మునివరీనకు తగిన పాఠం. లక్ష్మి, భక్తుని దూషించుట మమ్ము దూషించుటయే అగును, అందును భృంగి మునివర్యుడు మహాభక్తుడు. అవును తల్లి, అది పరమసత్యం. అతడు తలచిన సాధ్యం అసాధ్యమగును, అసాధ్యము సాధ్యమగును, అంత అద్భుత తపో మహిమ గలవాడు. అందుకని పతిని స్తుతించి సతిని కించపరచుట భావ్యమా? అవమానించడమా? అది పాపమే అవుతుంది కదా, అన్యాయం కదా, నిజంగా మహాపరాధం తల్లి. ఏ నారద, నీ వ్యూహం ఇతడ ప్రారంభించినావా? నారాయణ నారాయణ అభాండం వేయదు స్వామి, నీతిని నియతిని స్మరిస్తున్నాను. ఐకమత్య చిహ్నము సతీపతులు, అది ఎరుగని భృంగి మునివర్యులు తల్లి మహాలక్ష్మిని అవమానించడం అన్యాయమని ఆగలేక. భృంగి మునివర్యుడు దుర్బుద్ధి గలవాడని తెలుస్తున్నది, అందువలన ఆ మునివరీనకు జ్ఞానమును కలిగించట అవసరం. ఇది దేవి ఏనాడో చేసి ఉండవలసినది, ఇంత ఉదాసీనత వహించకూడదు. ఏ నారద ఋషి, సరస్వతీదేవికి బ్రహ్మజిహ్మన స్థానం ఏర్పరచి ఆమెకు స్థిర నివాసం కలిగించాం, ఇక మహాలక్ష్మీదేవికి ఎక్కడ నివాసం వెతకదలిచావో? వెతకడం ఎందుకు, నాతో తరచుగా అంటూనే ఉన్నారే, నీవు నా హృదయేశ్వరివి, నా హృదయంలో ఎవరికి స్థానం లభించదని. ఆ స్థానం ఇప్పుడేమైనట్లు? ఆహా, మహాపవిత్రమైన స్థానం, అనంత విశ్వాన అష్టలక్ష్ములుగా వెలుగొందు శ్రీ మహాలక్ష్మి, శ్రీపతి ఎందు ఐక్యము కాదలచినది. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం! దేవి సంకల్పం, దేవతలకే వరం. నారద, నీవే ఈ నాటకాన్ని నడిపించుచున్నావు, నాటకము ఫలితం ఏమవుతుందో త్వరలో సర్వలోకాలు తెలుసుకోగలవు. దేవి వాంఛ ప్రకారమే దేవి అంశ మా హృదయాన వెలయినట్లు వరమును ప్రసాదించాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏం నారదా, నీవు భృంగిముని వలె మమ్మలను అవమానించదవా? శివశివ, ఆ భృంగిముని భృంగరూపాన ఇతటికీ వచ్చినా నేను అనుకుంటూనే ఉన్నాను, జగన్మాత అయిన శంకరినే ఆ ముని అవమానించినా ఇది ఘోరము, అయ్యో ఇది ఘోరము. నారద, ఏమిటి ఘోరం? సతీపతులిద్దరూ సమానులని విదితమే గదా, మమ్ము వేడినను దేవుని వేడినను ఒక్కటే గదా. ఇదే ప్రశ్నను బ్రహ్మయు శ్రీపతియు అడిగినారు, కాని దేవేరులు ఆ సత్యాన్ని ఆమోదించక బ్రహ్మజిహ్వను సరస్వతి అంశము, శ్రీపతి మనమున లక్ష్మి అంశము వెలయు విధమున వరములను పొంది ఉన్నారు. పాపం భృంగిముని వర్యుడు ఏం చెయ్యగలడో, ఎవరిని వేడుకొని పూజించగలడో, నాకదే మహాబాధగనున్నది. ఈ శక్తి మహిమను తూలనాడు మునివర్యునకు ఇది చక్కని పాఠం. దేవి, భృంగిముని మా ప్రియభక్తుడు, ఎన్నో వరములంది, ముమ్మూర్తులనే త్రుటిలో జయించగల మహావ్యక్తి. అతని శక్తి ఎంతయు, శక్తివరమే కదా. నా అనుగ్రహం లేనినాడు భృంగమగుటయు తమ్ము పూజించుటయు అసంభవం. ఆహా, మంచి మాట దేవి, ఈ వాదానికి భృంగిమునే కాదు ఈశ్వరుడే బదులివ్వలేడు. మన్నించుదేవా. నారద, నీ ఉద్దేశ్యమేమిటో నాకు స్పష్టమైన ఈ వాదాలకు కారణం నీవేనని ఊహించగలవు. శివశివ శివశివ,
భృంగిమునివర్యుడు శక్తిదేవిని అవమానించినచో దానికి నేనా కారణం. సరస్వతియు లక్ష్మియు భృంగిముని అహంభావాన్ని అణచ ప్రయత్నించినచో దానికి నేనా కారణం. ఇదిగో దేవి ఆలకిస్తున్నారు. దేవికే సంకల్పము కలిగి తమ తనువునందు సగభాగంగా శిరస్సు మొదలు పాదాల వరకు వామపక్షము సర్వము దేవి అంశ వెలైనట్లుగా తమరిని వరం ప్రసాదించ కోరినారనుకుందాం. దానికి నేనే కారణమా? నారద, నీవిచ్చట ప్రవేశించిన క్షణాన్నే కారణకర్త ఎవరో నాకు విదితమైనది. ఇక జరుగవలసిన కథ కూడా నీవే విన్నవించు. అది నేను విన్నవించదును. మగువుల నీసడించు ఆ ముని అహంకారం అణచవలెను. నారదులు వారు చెప్పినట్లే తమ తనువునందు సగభాగంగా వామభాగం సర్వం నా అంశ కలిగినట్లు పరమనుగ్రహించుడు. అటులనే కానిమ్ము దేవి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శివాయ నమః. భృంగిమునివర్యా, భృంగిమునివర్యా, నేను మహాపరాధం చేసి వచ్చి తిని నన్ను మన్నించ కోరుతున్నాను. ఏం నారదా, ఏం జరిగినది? ఏ అన్యాయం జరగకూడదు అదే జరిగింది. అందుకు కారణం నేనే. తమ వ్రతాన్నే భంగం చేసిన పాపిని ఋషివర్యా. ఆ మాటకు అర్థం? ఆ మాటకు అర్థం, ఇక ముందు తమరు భృంగరూపాన ముమ్మూర్తులను వినిపించుటయో వేడుటయో వీలు కాదే అని విచారపడుతున్నాను. ఏ, ఎందుకని? తమరు భృంగరూపాన 14 లోకాలకు ఏగుటయు, సృష్టి స్థితి లయముల అధిపతులవు ఆ త్రిమూర్తులను పూజించుటయు ఆ ముగ్గురు దేవేర్లకు స్పష్టముగా వెల్లడించితిని. ఏదో తొందరపడి నా వృత్తి నెరవేర్చితిని. తత్ఫలితంగా బ్రహ్మజిహ్వను సరస్వతియు, శ్రీపతి మనమందు లక్ష్మియు, శివుని సగభాగంగా శక్తియు వెలైనట్లు వరాలు పొంది ఉన్నారు. ఇక దేవేళ్లను ఎలా వేరుపరచగలరు, ఎలా ముమూర్తులనే కొలుచుట సాధ్యమగును? ఈ గొడవ నావలనే వచ్చినదే అను విచారంతో హుటాహుటిగా మీ వద్దకు బయలుదేరి వచ్చి తిని. నారద, మీ కలహ ప్రియత్వం వలన నా మహత్వం లోక విదితం కానున్నది. ముగ్గురు దేవేరులు అంతముందెదరు. అయ్యో, దేవేరులు అంతముందిన సకల చరాచర జగత్తులు ధ్వంసమగునే. అలా విధ్వంసం కానివ్వను. నా తపోమహిమ చేత సృష్టించబడే రాక్షస స్వరూపం ఆ ముగ్గురు దేవేరులను వధించి సకల శక్తులకు అధిపతి అవును. నా మహాశక్తి చూస్తారు మీరు. నేను మరి చూడవలసినదేం కలదు. భృంగిముని పూనుకున్న ఎదురు నిల్చు శక్తి ఒకటున్నదా? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివా. అజ్ఞానమున మునికి అహానికి లోబడిన మునివర్యా, నీవి ఏ మహత్తును సాధించినావో అది పోగొట్టుకుని అధవుడవై భయంకర బాధలు అనుభవించు. ఆదిశక్తి అంశములైన దేవేర్లను అవమానపరిచినట్టి మూర్ఖుడా, ఈ క్షణమందే నీ శక్తులు కోల్పోయి అచేతులవైపోదువుగాక. ఇదేం విపరీతం? దేవేరులను వధించుటకు భృంగి రాక్షస రూపం దాల్చినాడంటే ఇక దేవేరుల గతి ఏం కానున్నదో. వస్తారా మూర్ఖుడు? భృంగిమునికి మాత్రమే కాదు, ముమ్మూర్తులకు మేము మా శక్తిని, మహిమను, ఔన్నత్యాన్ని నిరూపించగలుగుతాం. వచ్చినాడు రాక్షసుడు, వచ్చినాడు. కైలాసవాస, ఇదేమి నా దేహమిలా వివర్ణమైనదేమి? దేవి,
ఆవేశానికి లొంగిపోయిన వారు ఎవ్వరైనను ఇటువంటి దుస్థితిని తప్పించుకోలేరు. భృంగిముని హోమం ముగించక ముందే ఆవేశపడి ఒక భీకర రూపం గల రాక్షసుడు కావడం వలన అతడు తపోబలాన్ని మహిమను కోల్పోయినాడు. అందుచేతనే వానిని నీవు అంతమొందించావు. లేనిచూ నేడు మీరు ముగ్గురూ అంతమొందేవారు. భక్తులపై పగబూని హింసించు వారందరూ ఆ పాపాన్ని అనుభవించే తీరవలేరు. మహాదేవ, ఈ పాపానికి పరిహారమే లేదా? పాపమును వెంటనంటియే పరిహారమనునదియూ కలదు. నీకు తోడు నీడలుగా సరస్వతియు లక్ష్మీదేవియు వారు చేసిన పాపాలకు శిక్షగా పరిహారం చేసే తీరవలేరు. వారు ఇరువురు ఇప్పుడు పుడమికేకి పాపుల పాపాలను పోగొట్టుటకై సరస్వతి పద్మాయను పుణ్యనదులుగా మారి కాలగతిని పాపక్షాళితులై స్వస్థానాలకు చేరగలరు. దేవి, నీవు భూలోకమునకేగి అభేద్యవర్మయ్యను ప్రభువునకు ముద్దులకు మార్తెవై రేణుకాదేవి అను పేరుతో వెలయవలను. ఆ తదుపరి మేము జమదగ్నిమునివర్యుడు అను పేరున అతడికి వచ్చి పరిణయమాడదము, విముక్తి కల్పించదము. ధన్యురాలను. చక్కగా ప్రొద్దో విరిసే విరిసే చల్లని గాలి వీచే వీచే సొగసుగ పూచే విరిజవనులే నాయదనే కదిపేనే. చక్కగా ప్రొద్దో విరిసే విరిసే చల్లని గాలి వీచే వీచే సొగసుగ పూచే విరిజవనులే నాయదనే కదిపేనే. ప్రొద్దో విరిసే విరిసే చల్లని గాలి వీచే వీచే సొగసుగ పోచే విరిజవనులే నాయదనే కదిపేనే. నిర్మలమైనట్టి నీ దృష్టి పథాన్ని
కాలి బొటన వేలిపై లగ్నం అనవించుచుండవలేదు. అది తెలిసి కూడా నువ్వు తల పైకెత్తావు, మగువు నీతిని మరిచావు. ఇప్పుడు నీకు శిక్ష తప్పదు. పరశురామా, పరశురామా! వచ్చుతుంటిది తండ్రి. ఏమి తండ్రి, ఎందుకలా ఉన్నారు? తండ్రి, ఏలా ఈ మౌనం? ఏమి జరిగినది? నా సర్వము కలంకానికి ఆహుతైపోతూ ఉన్నది పరశురామ, ధ్వంసమవుతున్నది. తండ్రి, ఆహా, నా పాదములంటే సాహసించని కర్తవీర్యుడు మీ తల్లిని మోహించి కామించాడు. అతడు దేవబలగం తపోబలం చేయించని పలు వరాలను పొందిన ధర్మహీనుడు. అతడు తలుచుకుంటే సర్వము సాధించగలడు. మీ తల్లినతడు వంచి అపహరించవచ్చు. అందుచేత నేడే ఈ క్షణమే ఉత్తరు వేయండి తండ్రి, ఉత్తరు వేయండి. అతడు ఎటువంటి వీరుడు పరాక్రమవంతుడైనప్పటికీ ఒక్క తుటి మాత్రములోనే వాడి శిరస్సు ఖండించుతాను. శిరస్సు ఖండించవలసినది కర్తవ్యను కాదు పరశురామ, నీ తల్లికే. నా తల్లిక? అదేమిటి తండ్రి, ఎందుకని? ఎందుక? పరాయి వ్యక్తి ఒకడు తనను కామించు విధంగా దృష్టి సారించు దోషి అయినది మీ తల్లి. మనస్సుతో మనస్సు, కన్నులతో కన్నులు కలిపి తనందాన్ని కామించు విధంగా నడిచి మహాఘోరం చేసినది మీ తల్లి. తలపైకెత్తి ఒక పురుషుని వంక చూసినది అంటే మీ మాత తనకు మహాకళంకం ఆపాదించుకున్నదని అర్థం. అదేం న్యాయం తండ్రి? కామించినదో కర్తవీర్యుడు, కళంకం నా తల్లికి ఎలా చెందుతుంది? పండును ఆశించి స్పృశించినది ఎవరైనానో అది ఎంగిలి పండుతో సమానం. అది ఉచ్చిష్టం, కళంక భూయిష్టం. తల్లి, ఏలా ఈ శోధన? ఇలా మౌనంగా ఉన్నావి. నీవైనా తండ్రి గారి ఆవేశాన్ని తగ్గించకూడదా? నూరెత్తి వారితో వాదించకూడదా? లేదు బిడ్డ, వాదించు స్థితిలో నేను లేను, మాట విను స్థితిలో వారు లేరు. అయ్యో తల్లి, ఇప్పుడు నా ధర్మం బోధించు తల్లి. బోధిస్తాను, విను. ఇంతవరకు నీ తండ్రిననే భావంతో నీతోటి వాదించాను, ఇప్పుడు గురువు అనుభావంతో నీ సకల విద్యల మీద ఆనగా అనుజ్ఞిస్తున్నాను. సుతులకు పితృవాక్య పాలనయ్యే తొలి కర్తవ్యం అనేది నీవు ఆమోదించితే ఈ క్షణమే నీ తల్లి శిరస్సును ఖండించి మా ఆనతిని నీవు పాలించవలెను. వద్దు బిడ్డ, వెంటాడుకు. నా మరణానికి నీవు కారణభూతుడవు కావద్దు. ఆ పాపాన్ని నీకంటుకోనివ్వదు. నేనెవ్వరూ కానలేని ఏకాంత ప్రదేశానికేగి నా ప్రాణాలను ఆహుతి చేసుకుంటాను. పరశురామ, అదిగో పోవుచున్నది నీ తల్లి. నీవు ఆమెను వెంటాడి వధించి మరలి రమ్ము. వెళుతున్నాను తండ్రి. నా తండ్రి ఆజ్ఞను శిరసావహించి తల్లి శిరస్సు ఖండించి మరీ వస్తాను. కాపాడండి, కాపాడండి, నన్ను వధించవచ్చు పరశురాముని నుండి నన్ను కాపాడండి. ఎవరు? మీ అబ్బాయి పరశురాముడా? చిన్నప్పటి నుంచి ఆయన మహా కోపిష్టి కాదా తల్లి? నువ్వు కోవిల్లోనికి పోయి స్వామి విగ్రహం కనుక దాక్కో. అయ్యా, ఎంతో అభిమానంతో ఆశ్రయమిచ్చి నన్ను కాపాడారు. మీరు చేసిన ఉపకారం నేను మర్చిపోను. తల్లి, మీ అబ్బాయి ఆ పక్కకు పోయాడు, నీవు ఈ పక్కకు పో తల్లి. వస్తానయ్యా. తల్లి, ఆగు తల్లి, ఆగు తల్లి.
తల్లి, నన్ను వదలవయ్యా, నన్ను చావనివ్వు. తల్లి వీల్లేదు, నీవు రా తల్లి, నేను నిన్ను చావనివ్వను. మానవులు కోపాన్ని రూపుమాపాలి గాని కోపం మానవులను రూపుమాపలే కూడదమ్మా, అది మహాపాపం తల్లి. దాన్ని మించిన పాపం బిడ్డే తల్లిని వధించవచ్చుట. అతడు చంపవస్తున్నాడని నేను విచారించడం లేదు. తల్లిని వధించు పాపానికి అతడు బలి అవుతాడే అని నన్ను నేనే అంతం చేసుకోబూనుకున్నాను. దయ్యంకి నా కట్ట రావద్దు. అమ్మా, నేనొక వెట్టివాణ్ణి, అది మీకు తెలియనిది కాదు. తప్పు చేయబోయే వారిని అడ్డుకోవడం, తప్పు చేసిన వారిని అగ్రజల వద్దకు తీసుకుపోయి దండించడమే నా ఉద్యోగం. ఇలాంటి స్థితిలో మీకు అడ్డుపడటం నా వంటి వెట్టివానికి ఉద్యోగ ధర్మం కాదా? క్షమించు తల్లి, క్షమించు తల్లి. త్వరగా రాదే. ఏంటి బావా, ఈ అమ్మను చూసావా? యమదగ్గి స్వామి భార్య, ఈమె మన తల్లి మాదిరి. అవును, అమ్మ సముద్రం దగ్గరకు వచ్చింది. పాపం బిడ్డ పగబట్టి వస్తున్నాడని మనసును వచ్చి సముద్రంలో పడబోతుంది. అయ్యో, అమ్మను కాపాడాను, చేపట్టు తీసుకుపో. తీసుకుపో. పదమ్మా, పద పద తల్లి. నా తల్లిని వీధిలోకి పిలుస్తావా లేదా? పిలువను, పిలవ్వు. అయ్యో దైవమా, అయ్యో ఎంత అన్యాయం. తండ్రి, నా తండ్రి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చి వచ్చి తిని, నా తల్లిని కూల్చుటకు అడ్డు వచ్చిన వారిని వధించి తిని, నా మాతృదేవిని వధించి తిని. పరమానందం పుత్ర, పరమానందం. తండ్రి ఆజ్ఞ పాలించుటకై తల్లిని వధించిన పుత్రరత్నమా, నీకేమి వరం కావాలని? తండ్రి, తమరిని ఏ దైవముగా ఎంచి పూజించు నా తల్లికి ప్రాణభిక్షను సగండి. నా తల్లిని రక్షించు ఉద్దేశంతో బలైపోయిన వారలకు మీరు ప్రాణదానమసగండి తండ్రి, దానమసగండి. నా ప్రియపుత్ర, నీకున్న పితృభక్తికి మేమెంతో సంతోషించాం. నీవు కోరిన ప్రకారమే వరం అనుగ్రహించాం. వెంటనే ఖండించబడిన శిరాలను కంఠాలకు సమకూర్చి, ఇదిగో ఈ కమండలంలో ఉన్న నీరు చల్లి ప్రాణములను ప్రసాదించు. నా పితృదేవ వచ్చేదను, నా మాతృదైవమును తీసుకుని వచ్చేదను, తీసుకుని వచ్చేదను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చేశాడే, తిరుసులు మార్చి దుస్సహ పాపం చేశాడే దైవమా. అయ్యో బావా, నా దేహం మారిపోయింది. రాణి, నన్ను ముట్టుకోకు, ఈ దేహం నీది కాదు, మనమ్మగారిది. పరశురామ తండ్రి, నేను తల్లి అని ఎవరిని సంబోధించను, ఎవరిని సంబోధించను, ఇక నాకేమిటి గతి? పరశురామ తండ్రి, విచారించకు పరశురామ, విచారించు. మీ తల్లి జీవితం ధన్యమైనది. శిరసు మారి ఉన్న నీ తల్లి ఇక ప్రతి గ్రామానికి అమ్మవారే జీవులు రక్షించబోతున్నది. స్త్రీ జాతికే ఈమె ఇలవేలుపు కానున్నది.
మీ తల్లి స్వరూపంలో ఉన్న వెట్టివాని భార్య కూడా ఇక మీ తల్లికి ఒక సఖి అయి భక్తుల యావన్ మందిచే పూజించబడును. కరుణించు ఋషివర్య, నాకు మూడు వరాలను అనుగ్రహించవలెను. అడుగవేమిటో? పరశురాముడు నన్ను వధించవచ్చినప్పుడు నన్ను మహాప్రేమతోటి కాపాడిన ఇతడు నివసించునదే నాకు స్వగృహం. ఇచట నుండియే నాకు పూజల ఆరంభము కావలెను. రెండవది, నన్ను కోవెలలో ఉంచి కాపాడిన కులస్తులే నాకు పురోహితులుగా ఉండవలెను. మూడవది, నన్ను ఆపదలో కాపాడిన వెట్టివాని వంశస్థులని నాకు ద్వారపాలకులుగా నియమించవలెను. శరభయ్య, రాజుగారు మహాభక్తులు. నేడు అమ్మవారికి ఉత్సవం కదా, అందుచేత పువ్వులు స్వహస్తాలతో పుణికి ఆయన స్వయంగా మాలను గుచ్చి అమ్మవారు గర్పిద్దామని తీసుకుని వచ్చారు శరభయ్య. ఓం లోకేశ్వరీ నమః, ఓం జగదీశ్వరీ నమః, ఓం రుద్రాణీ నమః, ఓం సర్వాణీ నమః, ఓం కాత్యాయనీ నమః, ఓం మహాశక్తి నమః. అమ్మ
నేను అబద్ధాడతానా? ఇవాళ నాట్యం చేసినంత బాధ ఎప్పుడూ నువ్వు చేయలేదమ్మా. జగదీశ్వరి స్వయంగా వచ్చి నాట్యం చేస్తే ఎంత బాగుంటుందో అంత బాగుందమ్మా. ఓమ్మా, నువ్వంటే సరిపోతుందా? మీ అమ్మాయి ఏమి చేసినా కూడా నీకు నచ్చుతుంది. పరాయి వారు ఎవరైనా ఈ ఇంటికి వచ్చి బాగుందని ఒక మాట అన్నారేమో చూడు. ఓ పూజారి గారా, రండి రండి కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదులేండి. కోవెల వదిలి ఎన్నడూ పరుల ఇంటికి వెళ్ళని వారు ఇలా స్వయంగా మా ఇంటికి రావటం మహాసంతోషం. తమకెలా ఉంది నాట్యం? బాగా నచ్చిందా? నేనంటే నమ్మలా మా తల్లి. తమరే చెప్పండి. అటువంటి అద్భుత నాట్యాన్ని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదండి. దేవి ప్రసాదం తీసుకోండి. ఆహా, ముందు పూజారి గారి కాళ్ళకు దండం పెట్టి అప్పుడు తీసుకో. నూరేళ్ళు వర్తిల్లు విరితావివలేని యొక్క ప్రతిభంత దేశ దేశాలకు వ్యాపించబోతూ ఉంది. త్వరగా పోయి పూజారి గారికి పాలు తెచ్చు. ఇప్పుడే తెస్తానమ్మా. నిల్చుంటారే, కూర్చోండయ్యా. నేను తల్లిదండ్రులు లేని అనాథుడిగా 5వ ఏటనే ఈ కోవెలకు వచ్చాను. నాడు మొదలు నేటి వరకు ఆ తల్లికే సేవలు చేస్తున్నాను. ఏ వాంఛలకు ఎప్పుడూ కూడా నా హృదయంలో స్థానమిచ్చి ఎరుగను. కానీ కానీ ఊర్వశి నాట్యాన్ని చూసి తన్మయముంది. ఆ వేదాలు, శాస్త్రాలను, పురాణాలు, పూజలు, నా వృత్తి ధర్మం మర్చిపోయాను. జీవితాంతం వరకు ఏ వాంఛలకు లోబడిపోనని శపథం చేశాను. కానీ నా నిశ్చయం నేడు సడలిపోయిందమ్మా. అయ్యో, ఇలా అనటం మీకు న్యాయమా? ఊరంతా మీరొక ఉత్తములు అనుకుంటున్నారే. ఏ మగువ మీదనూ ఏనాడు మోదుపడరని లోకులు చెప్పుకుంటున్నారే. ఈనాడు మీరు ఇంత అధర్మంగా నడుచుకోవటం ఏం న్యాయం? ఇది లోకులు ఎవరైనా వింటే ఈ ఊళ్ళో మీ గౌరవం పరుగు అన్నీ మట్టిపాలు గావా? పొండయ్య, దయించి మీరు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నీవు అంటున్నావు గనక నేను పోతున్నా. ఊర్వశిని మరచి నా హృదయం మార్చుకుని పోతున్నానని నీవు ఊహించవద్దు. కోరివలసినది లభించలేదే అనే ఆవేదనతో నేను పోతున్నాను. మీరు వెళ్ళవద్దు, ఆగండి. పోయేవారు నాపుతావు ఎందుకు? పోనివ్వు. వారి ఉద్దేశ్యమే వేరు. తెలుసునమ్మా, ప్రక్క గదిలో నుంచి నేనంతా వింటూనే ఉన్నాను. మహామహులైన మునివర్యులు కూడా అతివల హృదయాలను ఆశించారు. అందుకని అమ్మా, ఈ ఒక్క విషయంలో నువ్వు అడ్డు రాకు. ఆయన ప్రేమ ఫలిస్తుందనే చెప్పదలుచుకున్నా. అవునమ్మా. ఊర్వశి నిల్చున్నారే, కూర్చోండి. ఇందండి ఆస్పిచ్చిదానా? ఇది ఉచితంగా ఉన్నదా? ఎందరో రాజన్యులు, ప్రభువులు నీ కోసం అల్లాడుతున్నారు. నువ్వు ఒప్పుకుంటే రాజ్యాలే పాలించేదానివి. అలాంటి వాళ్ళను కాదని ఈ పూజారికి మనసర్పిస్తావా? అమ్మా, ఇంతవరకు నువ్వు గీచిన గీతనే దాటలేదు. ఈనాడు హద్దుమీరి బయటికే అంటున్నా. నేను వారిని మనసారా ఆశిస్తున్నా. ఊర్వశి, ఇది నిజమేనా? అనుక్షణము మీరు ఆరాధించుతూ ఉండే ఆ అమ్మ నా హృదయంలో ఉన్న భావం తెలుసుకుంటుంది. నా హృదయంలో ఎలాంటి ఆశ ఉన్నది అనేది ఆ తల్లి ఒక్కతే ఎరుగును. అయితే ఒక నిబంధన. నిబంధన ఎటువంటిదైనా సరే, కానీ అది నా శక్తికి మించిందై ఉండకూడదు సుమా. నా ఆటలను, పాటలను, అలంకారాలను చూసి ఎంతో మెచ్చుకున్నారు మీరు.
మీచే దివ్యంగా అలంకరించబడిన అమ్మవారిని చూసి నేను తన్మయం చెందాను. ఆమెకు చేసిన అదే అలంకారాన్ని, అవే ఆభరణాలు తీసుకొచ్చి నన్ను అలంకరించవలను. అమ్మకు నాకు రూపంలో తప్ప మరి ఏ విధంగానూ వ్యత్యాసమే ఉండకూడదు. ఆ దేవి వలనే మోహనముగా అలంకరించవలను. అది మీకు సమ్మతమా? తప్పకుండా సమ్మతిస్తాను. ఈనాడు ఇప్పుడే ఆమెలాగే నిన్ను అలంకరిస్తాను, అమ్మలాగే నిన్ను అలంకరిస్తాను. ఇది ఎలాంటి విపరీతాలు సృష్టించబోతున్నదో, ఇది ఎంత దూరం తీసుకుని పోతుందో. ఆ జగదీశ్వరియే ఇక మనకు శరణ్య. అమ్మా నువ్వు విచారపడకు, ఆశపడిన దాన్ని అనుభవించాలనుకోవడం తప్ప. ఆశపడొచ్చమ్మా, దానివల్ల సంభవించే ఆపదలన్నీ అనుభవించొద్దు. అమ్మ మీద పెట్టే నగలన్నీ నువ్వు పెట్టుకుంటావా అమ్మా? అది ఎంతో మహాపాపం కదమ్మా. అమ్మా పాపం పుణ్యం అనేవి అవి భావనలో ఉన్నవేనమ్మా. మనోభీష్టం తీరిన్నాడు అది ఎంతో పూర్వపుణ్యమని సంతోషిస్తాం, తీరన్నాడు దానినే మహాపాపమని విచారిస్తాం. ఊర్వశి ఈ మాత్రం మాటలు నాకు వచ్చునమ్మా. ఈ విషయం మహారాజు గారికి తెలిస్తే ఏం చేస్తారో ఒక మారు ఆలోచించు మా తల్లి. నీ వెర్రి ఆశల వలన నువ్వు మాత్రమే కాదు పాపం ఆ పూజారి జీవితానికే ఆపద రావచ్చు. అమ్మా ఆ ప్రేమరాశి అంబ అందరిలాంటి అమ్మ కాదమ్మా, సకల లోకాలకు అమ్మ. యావ జీవితము అమ్మ పవిత్ర చరణాలనే సేవిస్తూ జీవితం సాగిస్తున్న ఆ పూజారిని ఆ దేవి కష్టపెట్టదు, ఆయన ఆమె కాపాడుతుంది. ఇదిగో
అమ్మా, నా మాతృదేవత, నన్ను కరుణించి దీవించు తల్లి, దయామయీ, పుణ్యమూర్తి, నన్ను మన్నించవా అమ్మా, ఈ అల్పుడి అపరాధాన్ని క్షమించవా అమ్మా, నన్ను మన్నించు తల్లి, తల్లి, నన్ను మన్నించు తల్లి. ఇంకా ఆ పూజ రాలేదే, వారి అమ్మవారు ప్రసాదం తీసుకొచ్చే సమయం దాటుతున్నదే. ఈనాడు ఉత్సవం కదా, కోవిలంతా భక్తులతో నిండి ఉంటుంది, అందుచేత పూజ పూర్తి చేసి ప్రజలను పంపించి రావద్దు. అది నిజం కావచ్చున మాత్య, అయినా ఇంత ఆలస్యమా? మన్నించండి మహారాజా, ఇదిగో వచ్చేశాను, ఆ తల్లి దివ్య ప్రసాదాన్ని తీసుకుని వచ్చాను. ఏం పూజారి గారు, ఇవాళ ఎందుచేతను ఆనందంతో పొంగిపోతున్నట్లు కనిపిస్తున్నారు. అవును మహారాజా, నా జీవితంలో ఇది శుభదినం, అనంత ఆనంద సముద్రమున తేలి వచ్చాను. మగువలంతా దేవి అంశములను మహాద్భుత సత్యాన్ని కనుగొని వచ్చారు, పావనమై తిరిగి వచ్చారు. విశ్వ సృష్టి మొత్తం ఆ శక్తి విలాస లేలే అన్నమాట తెలుసుకుని వచ్చారు. ఏవి ఆ దేవి మహిమ, ఏవి ఆ దేవి మహిమ! ఆహా, అపూర్వమైన భక్తి! 1000 ఏళ్ళు వర్ధిల్లు, వర్ధిల్లు మహారాజా. పూజారి గారు, అంబకు వేసిన మాలలో కేశములు కనిపిస్తున్నవి. ఇంత సుదీర్ఘమైన శిరోజములు ఎవరో ఒక పడతి కురులే అనే సందేహం కలుగుతున్నది. ఎవరో ఒక స్త్రీ కురుల అసంభవం అంటారు, అవి ఆ తల్లి కుంతలాలే అని నా అభిప్రాయం. ఏమిటి ఎంత అహంకారం! అనంత భక్తితోనూ పవిత్ర భావంతోనూ నేను కూర్చిన మాలయందు పడతి కురులు ఎలా వచ్చినవని అడిగితే ఆ తల్లి కురులే అని హాస్యమాడుతున్నారా? ఆ తల్లికి వేసిన మాలలో తల్లి కురులు ఉన్నాయంటే అదేవి లీల. ఏమిటి వదలతావు? నిజముకు పేరు వదలుట. దీన్ని తీసుకెళ్లి ఎవరో పరితికివేసి చూస్తున్నావు. ఆ మైకంలో మునిగి తేలుతూ దాన్ని ఆ దేవికే వేసి వచ్చినట్లుగా భావించి ఈ విధంగా మోసపుచ్చుతున్నావు. నేనా? నేనా? ఇతడు జాప్యం చేసి రావడంలోనే ఏదో తప్పు జరిగి ఉంటుందని నేను మనసులో ఊహించాను. తప్పు చేస్తున్నది ఎవరో కాదు, తమరే అంటారు. తప్పు చేయలేదా? ఇవి అమ్మ కుర్లేని ఇంకా భావిస్తావా? అవును, దానికను మాత్రం సందేహం లేదు. శిల్పి చెక్కిన శిలయందు కురుల. శిలయే అని అనుకుంటే అది అహంకారానికి చిహ్నం, ఒక ప్రాణిగానే ఎంచితే అది భక్తికి సోపానం. పూజారి, ఘోరమైన దోషం చేసి ఉతర్కవాదం మొదలుపెట్టావా? ఆ విగ్రహానికి కుళ్ళున్నవా అని మా ప్రశ్న. ఉన్నవి, 1000 సార్లు వాదిస్తాను, ఉన్నవి. ఇది నీ అవివేకం వల్ల ఏర్పడిన మూర్ఖత్వం కాదు, భక్తి తత్వం. ఒక అబద్ధాన్ని నువ్వు పదే పదే వల్లించితే అది నిజం కానేరదు. ఒక నిజమును మీరు పదే పదే కాదంటే అది అబద్ధం కానేరదు. ఆపురేవాదం, ఆలయానికి నడు. ప్రభువులు రండి. ఆ దేవి శిలకు కురులు లేవని రుజువైతే నిమ్మాక్షణమే అదే ఆలయంలో ఆమె సమక్షాన్ని అణు అణువుగా చీల్చి చిత్రవధ చేసి శిరచ్ఛేదం చేస్తాం. సమ్మతమా? సమ్మతమే, సమ్మతమే. రాజుగారి ఆజ్ఞయే ఆ తల్లి ఆజ్ఞ. పోదండి, ఆ తల్లి దివ్యమూర్తిని నావలే తమరు దర్శించబోతున్నారు. పదండి, పదండి, విచ్చేయండి, అందరూ విచ్చేయండి, అందరూ విచ్చేయండి. రండి మీరంతా, నా తల్లిని చూడండి, బాగా చూడండి, కన్నుల పండుగగా చూడండి. రాజన్య, మీరు చూశారా? అమాత్య, చూడండి మీరు కూడా. 50 మంది చూడండి అయ్యా, గాలిలో తేలియాడు నా తల్లి నీలుకురును మీరు పరీక్షించండి. పూజారి, నీవు దోషమనర్చు వచ్చావు, అది బయటపడిపోతుందని ఇప్పుడు మతి తప్పిన వారి మాదిరి ఏదేవో ప్రేలుతున్నావు. నేనా ప్రేలుతున్నాను? అదిగో చూడండి మా తల్లిని. ఆహా, విశ్వాన్ని సమ్మోహనం చేయి తల్లి పరమేశ్వరిని మీరు చూడండి. అందరి కళ్ళ ముందు శ్యామల మేఘాల వలె మెరయు దేవి కురులు మీరు చూడండి. కనిపించడం లేదా? కనిపించినా కాదని వాదించు తమకే మతిపోయినట్లుంది, తమరే పేరుతున్నారు. ఏ పూజారి, నీ వెర్రి వితండవాదం సమర్థించుకో, యత్నించుకో, మర్యాదగా ఒప్పుకో నీ తప్పు. అమాత్య, తప్పు నొప్పుకొనుటో మీరు ఒప్పించుటో ప్రధానం కాదు, సత్యము నిరూపించుట ఒక అగ్ని పరీక్ష వంటిది. చాలించు, అమాత్యులకి జ్ఞానబోధ చేస్తున్నావా? లేదు, లేదు. నా కనిపించిన లోకోత్తర మూర్తిని మీరు చూడలేకున్నారే అని తప్పించుతూ ఉన్నాను. పూజారి, ఇక్కడెవరూ గుడ్డివారు లేరు, అందరూ కన్నులున్నవారే. ఒట్టి కన్నులున్నంత మాత్రాన లాభం లేదు, ఆ తల్లి అనుగ్రహం అవసరం. మీరు బాహ్య నేత్రాలతోటి ఉమాదేవి దర్శనం పొందలేకున్నారు గనుక ఉమాదేవి లేకపోతుందా? ఏమంటున్నా,
నీవు జ్ఞాననేత్రంతో దర్శనం పొందావా? అమాచ్యా, ఇంకా సందేహం ఉన్నదా? ఏయ్, ఇతడి బాహ్య నేత్రాలని ఈటెలతో పొడిచి చీల్చివేయండి. అమాచ్యా, ఈనాడు నేను ఒక దోషినని తీర్పించుటకు కళ్ళు చెవులు మాత్రమే కాదు, మనమున పవిత్రత కావలెను. రాజన్య, ఒక మహారాజు తలుచుకుంటే అతని రోషద్వేషముల వలన ఎన్ని ప్రాణులు బలుగుతాయో యోచించు. ఇప్పుడు అదే స్థితి అంటున్నాను నేను. నీ అహంభావానికి ఒక ప్రాణి బలి అయిపోతున్నదే. అతి జాగ్రత్తగా ఆలోచించు రాజన్య. ధర్మ నిరతిని విడలాడి హింసాచరణకు పూనుకున్నారే, అందుకే నేను జాలి పడుతున్నాను. తనగళ్ళు ఇప్పుడైనా ఒప్పుకోని తప్పు, లేదంటే నువ్వు చిత్రవర్తి చేయబడతావు. అజ్ఞానమునందు మునిగిన వారికి చిత్రవత ఒక్కటే తెలుసును. ఆ మాట రూపం దర్శించే భాగ్యం హింసతో లభించదు అమాత్య. ఇప్పుడు కూడా నా కళ్ళు ఆ తల్లిని దర్శిస్తున్నా. నా తల్లి అనంతానురాగవల్లి, వీరు నీ మూర్తిని చూడలేక నన్ను చిత్రవధ చేస్తున్నారే తల్లి, న్యాయమా అమ్మ? నాకు దర్శనమిచ్చావే, వీరికి నువ్వు దర్శనమివ్వకూడదా? మౌఖ్యంలో అల్లాడు వీరిని కరుణ చూచి కటాక్షించి ప్రత్యక్షం కా తల్లి, నా వాదనను నీ అద్భుత మహిమను రుజువు చేయి తల్లి. జగదీశ్వరి దయదూడవా, ప్రజకు నీ కురుల ప్రదర్శించవా, భక్తుని కరుణించి కనులీయవా. ఒక దుఃఖితునికై అందరూ అనుగ్రహించినవు అఖిల విశ్వ జనని, ఎన్ని దోషాలు ఆపాదించినను అయ్యో బిడ్డా నీవు వ్యసనలోనుడవైనావే అని వేదన పడే కారుణ్యమూర్తివి అనే వాస్తవమును విశదమునర్చిన ఉమాదేవి, అభీష్ట సిద్ధినునర్చిన అమరపుర జ్యోతి, ఇదే నీ ప్రేమ, ఇదే నీ మహిమ. రాజన్య, ఆ తల్లిని దర్శించారా? జగన్మాతను పరికించారా? కరుణామయిని తిలకించారా? మహా ఉత్తములైన మీ వంటి వారిని, మహా అల్పులమైన మా వంటి వారిని సమదృష్టిని కదాక్షించింది శక్తిదేవి. ధన్యులము స్వామి. పలు యుగాలు తపమునర్చిన దర్శనము సగిన శక్తిదేవిని ఈ దీనులకు సాక్షాత్కరింపజేసిన తండ్రి, ఈ అజ్ఞానమూర్తుల అపరాధాలు మన్నించగోరుతున్నాను. రాజన్య, అమాత్య, ఏమిటిది ఈ సృష్టి సర్వము? ఆ తల్లి లీలావిలాసం. భాగ్యాలు ఉన్నవారలకు భోగాలు లభించును, భక్తి ఉన్నవారలకు ముక్తియే లభించును. దీనజీవులు పవిత్ర మనస్కులై సేవించిన నాడు కోరిందిస్తుందమ్మ. ఆ తల్లి అనురాగం అనంతం, భక్తుల గాచునట్టి ఆ విశ్వజనని లీలలు ఎన్ని మార్లు స్తుతించినను కరువు తీరదంటారు. ఆ జగదీశ్వరి మహిమను నేను తమకు బోధిస్తాను, శ్రద్ధాభక్తులతో వినండి. పాండ్యరాజు ఆస్థానంలో విద్యోధన శేఖరుడను పండితవర్యుడున్నాడు. నీ పదాల పూజించుకుంటూ, నీ నామాన్నే స్తుతించుకుంటూ జీవితం సాగించు ఈ దీనునకు దిక్కు వేరింకెవ్వరు దేవి. రాజ్యంలో గురుకులములు నడుపుచుండు పండితులు అందరూ ఈ రాజ్య ఆస్థాన పండితునకు ఏడాదికొకసారి 50 మొహరీలను సుంకంగా చెల్లించవలెను. సుంకం చెల్లించు ద్రవ్యం లేదు, అహంభావుని ఓడించు ధైర్యము లేదు. ఈ స్థితిలో చూడు తల్లి, నేను రాజ్యాన్ని వీడవలెను, లేదా నా ప్రాణాలే వదలవలెను. నా తల్లి, నీ ఉద్దేశ్యం ఏమిటో నీవే నాకు సెలవీయవలను తల్లి, నీవే నాకు సెలవీయవలను. మాతాంబిక, నీవే గతి, నీవే గతి. కుమారా, చెంతకురా. ఏమి తల్లి? కుమారా, నీవు దేవిదాసుని గురుకులానికేకి
పాండ్య మహారాజాస్థాన పండితుడైన విద్యోధన శేఖరుడను గర్విష్టి అహంభావాన్ని అణచి దేవిదాసుని అద్భుత ప్రతిభను ఉగ్గరించి దిగ్విజయ మందిరమ్ము నాయన అనుజ్ఞ తల్లి. నువ్వేగు పుత్ర. మానవులందరను ఆప్యాయంగా చూచుకుంటూ ధర్మం ఏది అధర్మం ఏది అని సద్వర్తన గరుపుచున్నది ఆ తల్లి. అదేవిధంగా వేదమును తల్లి కూడా మనకు సన్మార్గాన్ని చూపుచు రేబవళ్ళు కాపాడుచూ ఉన్నది. ఆశయే దుఃఖము, అది విసర్జించిననే సుఖము. అన్ని ఆశలను విసర్జించి దేవిని పూజించువాడే దేవి అనుగ్రహానికి పాత్ర. ప్రణామం గురుదేవా. ఎవరబ్బాయి నీవు? నా పేరు కుమారుడు, ఊరు ద్రాక్షారామం. తల్లి పేరు మీనాక్షి, తండ్రి పేరు విశ్వేశ్వరయ్య. ఎంతటి పవిత్రమైన పేర్లు! ఇంతకాలం గురుకులవాసమనే పేరు కూడా ఎన్నడూ వినని నన్ను నా తల్లి తమ ప్రతిభను పాండిత్యమును విని ఇక్కడికి వెళ్లమన్నది. అయితే కానుకలేవి ఇచ్చి పంపలేదు. చదువుకు కానుక దాన్ని అభ్యసించుటే కుమారా. అబ్బాయ్, చేతిలో ఏదో ఉద్గ్రంథం ఉన్నదే, ఆ గ్రంథం ఏమిటబ్బాయ్? నేనే స్వయముగా లిఖించి తిని ఏవో నాకు తోచినవన్నీ నేను వ్రాసుకున్నాను. అబ్బో, ఏది ఒక మారి మేము చూస్తాం. భక్తులను హింసించు పాపి, పతిభక్తి నెరుగనట్టి మగువ, అనాథులను ఆర్తులను వేధించు కఠినాత్ముడు, జనులు భరించలేని సుంకాలు విధించి దుర్మార్గాలకు ఒడిగట్టు రాజు, వీరిలో ఎవ్వరు జీవితంలో సుఖపడలేరు. ఆహాహాహా, అద్భుతం, అమోఘం! కుమారా, నా గురుత్వమును కోరి వచ్చావంటే నేనెంతో అదృష్టవంతుడను, కృతజ్ఞుడను. సర్వము ఆ దేవి అనుగ్రహం. అవును కుమారా, అవును, నేను దేవీ పూజ పూర్తి చేసుకుని వచ్చేదను. ఓం మహాశక్తి. దేవిదాసులు వారెక్కడ? నీవెందుకు అడుగుతున్నా? నీవెవరో అది అడగడానికి. నేనా? నీవెవరి కొరకు వచ్చితివో వారి శిష్యులలో ప్రథముడను. ఓహో, ఏమన్నావు? మీ గురువు మా ఆస్థాన పండితులకు సుంకం చెల్లించవలేను. పండితులకు సుంకమా? అదేమిటయ్యా? ఆస్థాన పండితులు సకల పండితులను గెలుపొందినట్టు వారు, మహామేధావులు. అందుచేత విద్యాలయాలను స్థాపించి విద్య గడపదలుచు సకల పండిత వర్యులు మా పండితులకు సుంకం చెల్లించవలేను. ఓహో, విద్యకు సుంకాలా? రాజ్యాన్నేలు మహారాజుకు సుంకం చెల్లిస్తున్నాము కదా, విద్యార్థికుడవు పండితునకు సుంకం అవసరమా? అవును. సుంకం ఇవ్వనంటే? ప్రతిభావంతులు ఎవరైనను మా ఆస్థానంలోకి వచ్చి మా పండితుణ్ణి సర్వ విద్యలందు ఓడించవలను. ఓడించితే? వారు మా ఆస్థాన పండితులుగా రాజ్యసభలో పదవి నందవచ్చు. సరే, ఉదయాననే మేము ఆ రాజ్యసభకు వస్తాం, మీ ఆస్థాన పండితుని ఓడిస్తాం. నీవా? నీవా మా ఆస్థాన పండితుని ఎదిరించి సిద్ధపడుతున్నది? అవును, నా గురువరులతోటి సభామధ్యంలో పోటీ చేయుటకు మీ ఆస్థాన పండితునకు ఎంత సాహసమున్నది, వారిని ముందు నా మీద గెలవమను. కుమారా, ఆస్థాన పండితుని అవమానించరాదు, అది మహారాజునే అవమానించినట్లగును. గురుదేవా, తమరు కొలుచు దేవి మీద ఆన, నాకనుజ్ఞ ఇవ్వండి, ఇక నువ్వు వెళ్ళచ్చు. పోటీకి ఎప్పుడు వస్తారు? ఉదయాన రాజ్యసభకే. అమాత్య, మన ఆస్థాన పండితుని ఎదిరించి వారితో పోటీ చెయ్యబోనిన గురుకుల వాసి చెట్టుకొచ్చాడా? రాజన్య, ఇదిగో నేను ఇక్కడున్నాను. కుందేలు సింహంతో పోరాడ చూస్తున్నది, విజయం పొందుతుందో పారిపోతుందో మనం చూడబోతున్నాం. ఆశీర్వదించండి గురుదేవా. విజయోస్తు. Thank you.
ఆరంభించుదామా? చిన్నవాడా, నీవు అక్షరాభ్యాసం చేసి ఉన్నావా? కనీసం మాటలైనా విని ఉన్నావా? నువ్వు గుణకారం నేర్చుకున్నావా? నీ పేరును చూచైనా వ్రాయగలవా? ఓయ్ ముసలివాడా, తమకు తెలియనివి మాకు తెలియవని ఊహించరాదు. చిన్నవారు పెద్దవారను భేదాలకే ఇట స్థానము లేదు. ప్రతిభ తెలివిని బట్టి ఉండును, వడల్ని బట్టి ఉండదు. తమరు పండితులైతే నా విజ్ఞానాన్ని శోధించి నాపై జయించండి, లేదా ఇక్కడ నుండి వెళ్ళండి. నాలుగు వేదములు ఉమ్మధించిన నాపై పోటీ చేయుటకు నువ్వెంతటి వాడవు? విర్రవీరపు జ్ఞానమూర్తినని నీవు విర్రవీరపు సొత్తురా, జ్ఞానమన్నది ఇలలో ఎవడి సొత్తురా. కృషి వలన ప్రతి వారికి జ్ఞానము వచ్చు, దైవ కరుణ చేత పసివాడు కవిగా వచ్చు. జ్ఞానమూర్తినని నీవు బిర్రవీదకు. చాలండి. చిన్నవాడా, కవితకు భాష ముఖ్యమా, భావం ముఖ్యమా? పెద్దవాడా, బోధిస్తాను విను. భాషను వడలున భావం జీవం నిలిపిన కవితవును భావం లేక భాషొక్కటి ఉంటే భావం లేక భాషొక్కటి ఉంటే కావ్యం నిర్జీవం. చిన్నపిల్లాడా, దైవం పుడమియందు ఒకరిని దరిద్రుడుగాను మరొకరిని భాగ్యవంతుడుగాను పుట్టించు ముఖ్య కారణం? పెద్ద పిల్లాడా, సావధానంగా విను. ప్రాణుల పిత దైవం అందొక్కడు మానవమూర్తి, ప్రాణుల పిత దైవం అందొక్కడు మానవమూర్తి. సృష్టికి మూలం తానే అని మానవ మాతృని భ్రాంతి. అధికుడనని గర్వించు ఆ దేవుని మహత్తు మరచు, అధికుడనని గర్వించు ఆ దేవుని మహత్తు మరచు. ప్రాణుల పిత దైవం. రాజన్య, ఇప్పుడు నేను అడగబోవు ప్రశ్నకు బిడ్డ భీతిల్లి పారిపోబోతున్నాడు. రే అర్భక, ఏది నేను అడిగిన దానికి సమాధానం? కలియుగం ముగియనది ఎప్పుడో నీవు కొంచెం చెప్పగలవా? అరే డింభక, నువ్వు ఆలకించు. అధికార మత్తులు అసహాయులను దోచి దాసులను చేయు కాలం, కలిమిగల పెద్దలు నిరుపేద జీవులను అవమానపరచు కాలం.
మహామూర్తివి బాలక, నువ్వు బోధించిన సత్యాలు విన్నాం. మేమానందభరితులం. ఇక నీ అడిగే ప్రశ్నలన్నిటికీ మా ఆస్థాన పండితులు బదులివ్వగలరు. అటులనే రాజన్య. ఇప్పుడు నే వెల్లడించే రెండు వాస్తవాలు అసత్యములని రుజువు చేయు ప్రతిభ మీకుంటే మాపై గెలిచినట్లు ఒప్పుకుంటాం. కానివ్వు, రెండేమిటి? ఒక 1000 ప్రశ్నలు అడుగు. మీరు వినండి, మీ తల్లి మాతృదేవి కాదంటున్నాం, అది అసత్యమని రుజువు చేయండి. రెండవది కూడా వినండి, మహారాజు పుణ్యమూర్తి అంటున్నాం, మీరు కాదని రుజువు చెయ్యండి. అన్యాయం, అధర్మం, మమ్మల్ని పరాభవించదలచావా? ఆపండి, ఆపండి. కుమారా, నీ ప్రతిభను ప్రజ్ఞను చూసి మేం పరవశమవుతున్నాం. నీవిప్పుడు మా పండితుని అడిగిన రెండు విషయాలలోనూ ఒకటి వారు కాదని రుజువుపరచలేదు. ఆ రెండిటి ఎందునను ఒకటైనా నువ్వు రుజువు చేయి చూస్తాం. ఇప్పుడే రెండూ మేం రుజువు చేస్తాం. రాజన్య, ఆస్థాన పండితుని తల్లి మాట కాదని వాదించాం, గొడ్రాలే అని రుజువుపరచుతాం. ఏ విధంగా? అరటి చెట్టు ఒక గెల వేసిన విధంగా. పండితుని తల్లి వీరికొక్కరికి మాత్రమే మాటగుట చేత ఒక బిడ్డ బిడ్డ కాదు, ఒక మొక్క తోట కాదు. ఈ వ్యక్తి జన్మించిన వెంటనే తల్లి మరణించినది. అందుచేత తల్లిని కాపాడని బిడ్డకు మాత గనుక బిడ్డలు పుట్టినప్పటికీ గొడ్రాలే. మరి రెండవ విషయం వినండి, మన రాజు పుణ్యమూర్తి అని అనుకుంటున్నాం, కాని వారు పుణ్యమూర్తి కారు. అది ఏ విధముగానన, రాజా రాష్ట్రకృతం పాపం అను లోకోక్తిని బట్టి దేశజనుల అందరి పాపం రాజునకే చెందును, అందుచేత రాజు పుణ్యమూర్తి కారు. అద్భుతం, అద్భుతం. నువ్వెవరబ్బా? నీవెవరు? విద్య నేర్చవచ్చితివా? విద్య నేర్పవచ్చితివా? ఆ నాడు కుమారుడు వేద మార్గమును వేదాంత పదమును చాటి ఈశ్వరునికే విద్య గరిపినాడు. నేడు నీవో ఎవరూ అడుగని చిక్కు ప్రశ్నలు అడిగి ఎవరూ ఊహించని సత్యాలు వెల్లడించావు. దేవతల మించగల దివ్య జ్ఞానముతో అహంకారులో పండితులకు మాత్రమే కాదు అవనికే పాఠం బోధించవచ్చావు స్వామి. దివ్య జ్యోతి పావనమూర్తి శిష్యుడుగా వచ్చి నాకు గురువు అయిన అపార కారుణ్య సంతులమా, నా దైవమా, నా దైవమా. కుమారా, 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 మా దైవమా, నా కొరకే నిన్ను పంపించినదా తల్లి. దేవి, కుమారస్వామినే పంపించి నన్ను కాపాడుతివా తల్లి. ఏమి నీ మహిమ, ఏమి నీ మహిమ దేవి దయామయీ. శర్వాణి ప్రియభక్త, కరుణకు ఉపదేశించిన కుమారస్వామికే గురువరిల్లు కాగల మహావ్యక్తి. దేవికి అనుంగు భక్తాగ్రేసర, మా సర్వదోషాలను మన్నించి దాసుణ్ణి దీవించి అనుగ్రహించండి స్వామి. రాజన్య, రాజన్య, ఈ లోకాన దోషము చేయువారెవ్వరు, మన్నించువారు? పాపులెవ్వరు, పవిత్రమూర్తులెవ్వరు? సర్వస్వము ఆ తల్లి విలాసము. శక్తిలీలలు ఒకట రెండ, తలుచుకుంటేనే హృదయం ద్రవించును. రాజన్య, వినండి, ఆ తల్లి మహిమలు, మహాపతివ్రతలను అనుగ్రహించు ఆ దేవి మహిమలు. తల్లి, దయామయి, భవానీదేవి, నన్ను అనుగ్రహించమ్మా.
హరిదేవుడా, అదన్ని పాలు పుట్టలోనే పోస్తోంది. నా ఆస్తి మొత్తము పుట్టలకే వెళ్లిపోయిట్టుంది. రోజు పోయడమే, మరి కడుపు మండిపోతోంది. ఇదేమిటండి, రాత్రి రోజు కలవరింతలో పేలుతున్నారేమిటబ్బా అనుకున్నాం, పగలు కూడా పిచ్చి పేలడం మొదలెట్టారేమిటండి. ఎవరే పిచ్చోడు, రేపటి నుంచి పుట్టపక్కకు నువ్వు పోతే నిన్ను పూడ్చి పడతాను. దేవి యొక్క మహిమ కనిపెట్టారా? చెంబుకు మహిమే ఉంటుంది. అయ్యో అయ్యో, పుట్టలో పాలు పోయొద్దని కేకలేశారే, ఈ పూట ఏం జరిగిందో చెప్పనా? ఏం జరిగింది? ఈ మధ్య ఈనిదే మా నావు, అదేమి పాలే ఇవ్వలేదండి. అయితే పొదుగదేమో వట్టిపోయి ఉన్నది. ఇప్పుడు పుట్టలోంచి నాగుబా వచ్చి పిండుకు తాగి లోనికి వెళ్ళిపోయిందట్టున్నావా? మరి నేను పాలు తాగొస్తున్నాననుకుంటున్నారా? నువ్వు తాగక్కల్లా, నీ తమ్ముడు మన దత్తపుత్రుడున్నాడే, వాడు తాగాడేమో. ఎందుకండి, ఎప్పుడు నా తమ్ముడు మీద వెళ్ళేస్తారు? అరచే నోరుమి, నీ తమ్ముడు ఎప్పుడు పట్టినా పశువుల శాలలోనే ఉంటాడే, పెద్ద దూడలాగా ఆవు కనిపిస్తే పాలు తాగుతాడు. యాండాయ్, మీరు పుట్టని తూలినాడారు, పాలు ఇవ్వలేదు, ఇప్పుడు మరి బిడ్డను తూలినాడుతున్నారు, ఈసారి ఏమవుతుందో నాకు తెలీదు. నువ్వేం విచారించకు, నేను చెప్తున్నాను. ఏమేవో, నీ కొడుకు ఏనుగు పిల్లలాగా వచ్చాడు, నోరు తెరవ. మనం కావాలంటే చూసుకోండి మీరే. నోరు తెరవరా? ఏదో నోరు తెరిపించు, పాలు తాగాడు, పాలు తాగాడు. చూడండిరా, కొట్టే పళ్ళు ఊడిపోతాయరా. నా పళ్ళు ఊడిపోతావా? హరి దౌర్భాగ్యడా, నోరు తెరు. ఈ జడ కూడా వీడికి. అరే నోరు తెరవురా, నోరు తెరు, నోరు తెరు. నాథ ఏమింది? ఇప్పుడు నాథుడు, అప్పుడు నాయన. ఏమే వీడు ఏమి ఎరగడంటే ఆ బుల్లయ్య తాగేసిపోయింటాడేమో దొంగ మొహం. ఒరే బుల్లయ్య, ఇదేమిటి, పాలు పిండేసినట్టుంది, పొదుగంతా ఒట్టిపోయినది. ఒరే బుల్లయ్యట్రా. అయ్యా, ఆవు పాలు ఏమైనాయరా? అదే నాకు అందుపట్టలేదయ్యా. ఆవు పాలు ఇవ్వలేదంటే దానికి వాడేం చేస్తాడు? ఈ గొడవ వచ్చినట్టునుండి మీకు మతే పోయింది. అక్కడ గదిలో కుర్రాడి నోట్లో వేలు పెట్టి బో అని గోళ్ళ కత్తి అరిచారు, ఇక్కడికి వచ్చి వీడి చరమరాన్ని కొడుతున్నారు. వీడు పాలు మొత్తం తాగేసి అబద్ధాలు ఆడుతుంటే నువ్వు వీడికి వత్తా చిచ్చి మాట్లాడతావా? రే ఎవరైనా పాలు. నన్ను కొట్టొద్దు స్వామి, నిజంగా నాకేం తెలియదయ్యా. ఏంటండి, లేగదోడు ఇంట్లోనే ఉన్నప్పుడు ఆ ఇతరుల్ని పాలు పెతికినిస్తుంది, నేను చెప్తేనే ఉన్నాగా, ఇది దైవ చిత్రం, దైవ చిత్రం అని. ఏమిటే దైవ చిత్రం? పుట్టకు పాలు పోస్తేనే పాలుస్తుందంటే ఈ ఊళ్ళో ఎందరు పశువులు పెంచుతున్నారు? వాళ్ళందరూ పుట్టలో పాలు పోస్తున్నారా? ఆ ఆవులు పాలు ఇవ్వటలేదా? రే రేపు పొద్దున్న ఆవు పాలు ఇవ్వలేదో తోలొచ్చి పారేస్తాను, చూసుకొచ్చు పీనుగా. చే అడలా, దొన్న పోతుల ఒళ్ళు పెంచుకున్నావు. Thank you.
కొంచెం పట్టుకోండి. నాకు అయ్యో ఏమిటండి పాలు ఏమిటండి వెళ్ళకొలను బిడ్డ కోసం చిన్న పాలు తాగిస్తారేమిటి? బిడ్డ ముద్దబ్బాయిని ముద్దు బిడ్డ, నీ బిడ్డ నోరు తెరిచాడంటే ఒక పీపా కూడా సరిపోదు. ఇలా అయ్యో పాలు త్వరగారండి. ఎవరు అరుస్తున్నారు? ఎవరది? ఏమిట్రా? మరండి ఇప్పుడు మన ఆవు పాము పుట్టుకు పోయి అందులో పారిపోసి వస్తుందండి. నిజమేట్రా? అవునమ్మా. చూసారా? అవునమ్మా. మీకు అర్థమైందా? చెప్తూనే ఉన్నానే విన్నారా? అమ్మను అలా దూషించడం తప్పైందని చంపలేసుకోండి. నోరుమై ఏరా, పాము పుట్టుకు పోయి మనవే పాలిపోసిందట్రా? అవునండి. కొట్టనంటే మొహం పగలు చాచుపోయిన అయ్యగారు తమరే చూడండి, చూస్తే మీకే తెలుస్తుంది. పాము పుట్టుకు పోయి మనవే పాలు పోసిందట. పడండి రండియ్యా రండి. దేనికోసమే చూతురా? ఆవు కోసం. మరి ఆవేది? ఈ పుట్టలోనే పాలు పోసిందయ్యా. ఈ పుట్టలోనా? ఏది మరి? మీ అందరినీ తీసుకొచ్చేలోగా దదీన్ ఎక్కడికో మాయైపోయిందయ్యా. మాయవా? మంత్ర వేశావు నువ్వు? చచ్చుపోయిందిగా. ఏ సావిత్రి, ఇవాళ నువ్వే శివమెత్తి ఆడిపోయిట్టున్నావు, ఆపు కాస్త. ఈ పుట్ట చూడు, మన ఆవు గిట్టల గుర్తులు లేవు, పాలు పోసిన చారులు లేవు. అవి కనిపిస్తాయా? ఆ దేవి మహిమ గలదే, అప్పుడే మాయమై ఉంటాయి. నువ్వు అదృష్టమైపోతావు. నువ్వు ఈ ముద్దు కలిసి నాటకం ఆడుతున్నారు. రే చెప్తానేట్రా, ఆ పాలు నువ్వు తాగావో లేక పుట్ట తాగిందో తెలిపోవాలి. రే గడపర తీసురా. ఆగండి. ఎందుకండి గడపర? ఇప్పుడు ఎందుకండి? నా తల పగలు కొట్టుకోవడానికి వారా? అయ్యో వద్దండి వద్దండి, అది మంచిది. అయ్యో మీరేం చేయదలుచుకున్నారు? ఇదిగో తెచ్చాం అయ్య గారు. పుట్ట పగల కొట్టండి. వద్దండి, నా మాట వినండి, పుట్ట పగల కొట్టడం క్షేమం కాదండి. వద్దండి. అవునయ్యా, అమ్మ మాట వినండి అయ్యా. పుట్ట పగల కొడతారా లేదా? వీళ్ళసమే, మేము పిల్ల జల్లగలలో ఆ పాపం మాకు తలుతుందయ్యా. పాపం లేదు పుణ్యం లేదు. అయ్యో వద్దండి వద్దండి, అంత సాహసం వద్దండి. అది పగల కొడితే ఆ తల్లి ఆగ్రహిస్తుందండి. మీరు జీవించారండి, తల్లి కరుణించింది,
ఆ దేవి మహిమయే మహిమ, మహిమయే మహిమ. అమ్మను చూడండి, రండి. తల్లి తప్పైపోయింది, నన్ను మన్నించమ్మా, నన్ను మన్నించమ్మా. ఏమండి, ఇదే స్థలాన ఒక దేవాలయం నిర్మిస్తామని మొక్కుకున్నానండి. అమ్మా తల్లి, ఆ మొక్కులు నేను నెరవేరుస్తానమ్మా, నేనే ఒక దేవాలయం నిర్మిస్తానమ్మా. తల్లి నన్ను మన్నించు, తల్లి మన్నించమ్మా. నేను తప్పకుండా వస్తాను. నీకేమన్నా మత్తు ఉందా లేదా? కుర్రాడిని ఉయ్యాల్లో వేస్తూ ఆ బిడ్డలేని గొడ్రాలు రమ్మంటావా? ఆ కుర్రాడు బ్రతకాలా అక్కర్లేదా? మామయ్య, మొదటి ప్రసవం కదా, భద్రంగా చూసుకోండి. ప్రసవించిన తర్వాత వెంటనే నాకు తెలియపరచండి. సరే బాబు, పదండి రామ్మా. మెల్లగా మెల్లగా పోవయ్యా. వెంకయ్య, ఆ పాపు ఆమె వస్తుంది. ఏబి చూడలేదా, పుట్టింటికి గర్భవతిని తీసుకుపోతున్నావు. ఎదురొస్తున్న మనిషి ఎవరో తెలుసుకోకుండా బండి తోలుతావటయ్యా. ఇట్లా వీధిలో పిల్లలు కూర్చోబెట్టి ఆడిస్తావా? పాడుకళ్ళు, పాపిష్టికళ్ళు, దిష్టికళ్ళు, ముష్టికళ్ళు, థూ థూ థూ. అదండరా, మేము చూస్తుంది. మహామాత, పోలేరమ్మా, పుణ్యమూర్తి, ఈ లోకంలో నన్ను ఎందుకు ఉంచావు తల్లి? ఈ చిత్రవధ నీలా అనుక్షయం నేను అనుభవించగలనా? చూడు తల్లి, నా ప్రాణం తీసుకో, లేదా నాకొక బిడ్డను అనుగ్రహించు. విశ్వాలనే సృష్టించావే నీవు, కోటి కోట్ల జీవులకు తల్లివే నీవు, బిడ్డలు చూసుకుని మురిసిపోతావే. నాకు ఆశ ఉండదా అమ్మా? సాటి స్త్రీలంతా నన్ను గుండె కోత పెడుతున్నారు కదా, నువ్వు చూడడం లేదా? జీవితాంతం నాకు ఈ తిప్పలు తప్పవా అమ్మా. నీ సహించలేకపోతున్నాను తల్లి, నేను సహించలేకపోతున్నాను తల్లి. నీవు తలుచుకుంటే జరుగునేది ఒకటి ఉన్నదా, పసిబిడ్డను ప్రసవించి పెంచుకునే భాగ్యం నాకు లేదా? నాకొక బిడ్డనివ్వకూడదా? నువ్వు భక్తకోటంతటికీ మాతదేహితే, నీ కోరిన ప్రకారం నాకు ఒక కొడుకునివ్వు, నా కరువివ్వు.
నీ కొడుకును మరలా నీకే అప్పగించుతాను. నీ ఉత్సవం రోజున నా చేతులతోనే అగ్నిగుండమునకు నా కొడుకునప్పజెప్పి నీ రుణం తీర్చుకుంటా తల్లి, కొడుకునప్పజెప్పి నీ రుణం తీర్చుకుంటా, రుణం తీర్చుకుంటా.
ఏమిటి రత్నం, ఏడుస్తున్నావు ఎందుకు? కొడుకు లేనప్పుడు ఏడ్చావు, ఉన్నప్పటికి విచారం ఎందుకు? రత్నం, ఇప్పుడు నీకు ఇలా బాధపడటానికి కారణం ఏమిటి? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏమైనా అన్నారా, లేక నేనే నీతో మాట్లాడటంలో తొందరపడి ఏమైనా అన్నానా? రత్న, నువ్వెందుకు ఈ విధంగా బాధపడుతూ కూర్చున్నావో నాకు చెప్పకపోతే ఎలాగో, నిన్నే రత్నం. రత్నం, ఏమిటిది, నీకేం కష్టం వచ్చింది చెప్పు రత్నం. ఎలా చెప్పను, నా నోటితో నా కొడుకుని ఎలా చెప్పుకోగలరు? ఏమిటి, నువ్వేమిటింటున్నావు? ఏమిటి రత్నం, నాకు చెప్పకూడదా? లోపులకు తెలియకూడదని ఈ విషయం ఇన్నాళ్ళు నాలో దాచిపెట్టుకుంటూ వచ్చాను, కానీ ఇప్పుడు దాచుకుందామన్నా లాభం లేదు. ఒకనాడు నువ్వు భక్తకోటంతటికి మాట వేయితే నీ కోరిన ప్రకారం నాకు ఒక కొడుకునివ్వు, నా కరువివ్వు. నీ కొడుకును మరలా నీకే అప్పగించుతాను. నీ ఉత్సవం రోజున నా చేతులతోనే అగ్నిగుండమునకు నా కొడుకునప్పజెప్పి నీ రుణం తీర్చుకుంటా తల్లి, కొడుకునప్పజెప్పి రుణం తీర్చుకుంటా, రుణం తీర్చుకుంటా. అయ్యో రత్నం, అమ్మకు నువ్వు ఇలా మొక్కుకోవచ్చునా? ఇప్పుడు అనుకుని ఏమిటండి లాభం? ఆనాడు నా స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. కలకాలం గుట్రాలు బ్రతుకు బ్రతకలేను, పొరుగు వారి అభాండాలు నిందలు నేను పడలేను, ఈ వేదన భరిస్తూ జీవించలేను. ఆత్మహత్య చేసుకుంటానంటే ఒట్టు పెట్టించుకుని నేను జీవించేట్టు చేశారే, నేను చనిపోకూడదని ఉపదేశం చేశారే. ఇప్పుడు నా సొంత కొడుకును భరించుకోవడానికే సిద్ధపడిన దుష్టురాలనయ్యారే. నేను దుష్టురాలింది ఆయన, నేను దుష్టురాలిందా? తల్లంటే ప్రేమ, తల్లంటే త్యాగం అంటారు కదా, ఆ సూక్తిని వృధా చేసి భ్రష్టురాలిని. తన బిడ్డల కోసం తన ప్రాణాలనే అర్పించు తల్లుని ఇంతవరకు లోకం చూసింది, కానీ తన స్వార్థం కొరకు తన కొడుకునే అగ్ని కర్పించు భూ ద్రోహి ఇప్పుడే ఈ లోకం చూడబోతున్నది. మా ఆశలు తీర్చిన చిన్నారి తండ్రికి నేను చేసే మేలు ఇదే నాయన. నేను అగ్నిజ్వాలలు కర్పించబోతున్నాను రా, నేను అగ్నిజ్వాలలు కర్పించబోతున్నాను. నేను చెప్తున్నా, ప్రాణం ఇచ్చిన తల్లి తిరిగి ఇవ్వమని కోరుతుంటాను. ఆమెకు అభిప్రాయం ఉంటే ఎవరు వద్దంటున్నా తీసుకెళ్తుంది. అబ్బాయిని మనం తీసుకుపోయింది అప్పగించు, అది తప్పు కదండి. ఏమిటి రత్నం, తొందరపడి ఒట్టేసుకుని ఇప్పుడు ఎందుకు విచారపడతావు? నువ్వు చూడు మరి, అబ్బాయికి ఎలాంటి కష్టమో రాకుండా దీవించుతుంది ఆమె. ఆ మాట నిజమా? నిజమేనంటే నా బిడ్డకేం కష్టం కాదుగా. వాడికి ఏం కష్టం రా నాయన. రత్నం, రత్నం, నీకు తెలిసిందా ఏం జరిగిందో? ఏమిటి, ఏం జరిగింది? అన్యాయం. వేర్లపాడులో ఉన్న మా పెద్దక్కయ్య గారి అబ్బాయికి ఎంతకీ జ్వరం తగ్గకుండా ఉంటే అబ్బాయికి సరితూగేటట్లు వెండితోటి విగ్రహం చేయిస్తామని అమ్మవారికి మొక్కుకున్నారట. ఏమైంది? అయినా వెండి బంగారం అమ్మవారు అడుగుతుందా? 10 మంది పేదవాళ్ళకు అంబలి పోస్తే సరిపోతుందిలే అని మా బావగారు వాదించారట. ఆ సాయంకాలానికి ఆ కుర్రాడు చచ్చిపోయాడు. మా బావగారు చచ్చిపోయారు. కళ్ళే నిప్పు కదా, ఆగ్రహం వస్తే అడ్డుకోగలమా? ఇప్పుడే ఊరు నుంచి వచ్చిన వాళ్ళన్నారు. నాకు ఎలాగో ఉంది. నువ్వు అమ్మకు మొక్కుబడి చెల్లించు, నేను వస్తా. ఏమండి విన్నారా? ఇందు మూలముగా 50 మందికి తెలియజేయనది ఏమనగా, ఈనాడు అమ్మవారి తిరునాళ్ల సందర్భంలో భక్తులందరూ అగ్నిగుండం వద్దకు వచ్చి మొక్కుబడులు అప్పగించవలెను. హో,
యువతి, ఇది మందులకు తగ్గదు, ఆ మహామాత అనుగ్రహిస్తేనే తగ్గుతుంది. మహాతల్లి, మాకు ఈ పరీక్ష ఎందుకు తల్లి? నీవిచ్చిన కొడుకుని నీవే తీసుకున్నావు కదా, ఇంకొక జీవితాన్ని కూడా ఎందుకు పడుకోతావమ్మా తల్లి? జగపతి, మనసు దృఢపరచుకోమని కోవెలకు పోయి ఆరాధన చేసి అమ్మ ప్రసాదం తెచ్చి ఇవ్వు బాబు. తండ్రి, తండ్రి, అమ్మా రత్నాన్ని చూసుకో, నేను కోవెలకు పోయి వస్తానమ్మా. నాయనా, నాయనా, తండ్రి, నాయనా, నాయనా, అడుగు, ఏడుస్తున్నాడు మా తండ్రి. మీరెవరు వెళ్ళేదా? ఆ తల్లి నా కొడుకు నాకు అప్పగిస్తుందట, నాకు అప్పగిస్తుందట. తండ్రి, ఏడవకురా, నేను వస్తున్నాను, నన్ను వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి. తండ్రి, నాయనా, 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 తండ్రి. నాయనా, శక్తి వెలసేనులే జగతి సృష్టులను రక్షించు, దుష్టులను శిక్షించు దేవతను నేనులే. శక్తి వెలసేనులే జగతి శిష్టులను రక్షించు, దుష్టులను శిక్షించు దేవతను నేనులే. ముక్తినిచ్చే నులే కోట్ల ప్రాణులను సృష్టించి సర్వము పోషించి భవనాలనులే. శక్తి వెలసే నులే జగతి శిష్టులను రక్షించు, దుష్టులను శిక్షించు దేవతను నేనులే. ఓం బాణాసురాయ నమః.
ఇక ముందు ఆవిర్భాగం అమరులకు కాదు, అఖిల చరాచరాలకు అనంత శక్తితో అధిపతి అయిన ఈ అపర జగదీశ్వరునికి చెందవలెను. వదలండి ఆవిర్భాగాన్ని. తల్లి అంబిక పరాశక్తి. చంపేస్తాం ద్రోహి, బాణాసురుని పేరు ఉచ్చరించమే. ఏమవుతున్నావు? ఏమిటి ఈ అక్రమం? కేవలం రాక్షస స్వభావం కల ఆ దుష్టుని కొలువు వల్ల? అయ్యో, ఈ అధర్మానికి అడ్డుపడేవారు లేరా? దైవమా నువ్వు వేదమూర్తి సృష్టికర్త, కాపాడు దేవా, కాపాడు దేవా. భూదేవి, ఏమి జరిగినది? అనర్హుడవు బాణాసురునికి వర్మలు ఇచ్చి ధర్మ నిరతినే వీడినారే. అనేక దుష్టకృత్యాలకు ఆ భ్రష్టుడు తలపడుతూ ఉన్నాడు. మొదట తపస్సు చేసి వరాలు పొందుటయు, పొందిన వరాలతో శిష్యులు హింసించుటయు అసుర జాతికి అభ్యాసమై ఉన్నది. భూదేవి విచారించం, శ్రీపతి తోడుగా వెళ్లి ఆ పరమేశ్వరుని దర్శించి బాణాసురుణ్ణి అంతమొందించమని కోరుదాం. భూదేవి, బాణాసురుడు మీరు ఊహించినంత అవలీలగా అంతమొందడు. పూర్వం భృంగిముని వలన జన్మించి శక్తిచే వధించబడిన ఆ రాక్షసుడే ఈ జన్మయందు బాణాసురుడై విహరిస్తున్నాడు. బ్రహ్మకు అలవి కాని వరాలను పొందిన అతడు ఏ కన్యాతనను సంహరించకూడదు అనే వరాన్ని మాత్రం పొంది ఉండలేదు. అదొక్కటే ఈనాడు మనకెంతో ఉపకరించగలదు. అందుచేత ఆ ఈశ్వరి ఒక్కరి వల్లనే ఆ రాక్షసుడు అంతమున్నది. అయితే శాపంచే పీడించబడుతున్న ఆ దేవి భువిని రేణుకాదేవిగా జన్మించి శ్రీపతి అవతారమైన పరశురామునిచే శిరస్సు ఛేదించబడి మారియమ్మగా తన దివ్యాంశను జగాన స్థాపించి మరల మా సాన్నిధ్యాన్ని కోరి పరశురాముడు సృష్టించిన సముద్ర సంగమాన కన్నెపడుచుగా ఘోర తపోనిష్టను మునిగి ఉన్నది. మీరు ఆ దేవి చింతకేకి ప్రార్థించండి. మహాదేవా, తమరు రాకపోయినా అతటికి మేం వెళ్లినా బాణాసురునితో సహా అందరము దగ్ధం కావలసినదే. జగదీశ్వరుని అనుగ్రహం కోరి తపస్సు చేయు ఆ దేవికి హఠాత్తుగా తపోనిష్ట చెదరిన ఏం జరుగునో తమరెరుగనిది కాదు కదా. అందుచేత జగదీశ్వరులే అతటికి వచ్చి ఆ దేవిని దీవించి బాణాసురుని వధించున ఆజ్ఞయిచ్చి భూదేవిని కావవలేను. అటులనే కానిమ్ము. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. పరాశక్తి మాత, ప్రాణికోటికి ఆధారమౌ దైవమా, శరణు తల్లి శరణు. భూలోకాన్నైనను స్వర్గలోకాన్నైనను అపరాధికి దండన ఉండునని విశ్వజీవులందరికీ నిరూపించిన దివ్యశక్తి శరణు తల్లి శరణు. తనువు మరచి మమ్ము తలచి తపమనర్చు దేవి, నీ అపూర్వ భక్తికి మెచ్చి తిని శాపరహితమైతివి నీకిదే శుభం. చంద్రశేఖర, సదాశివ, శివమహత్తు లేని నాడు శక్తికి శక్తి లేదని రుజువు చేసిన సర్వేశ్వర, ఈ అనాథను అనుగ్రహించి ఆశ్రయమివ్వకోరదను ప్రభు, ఆశ్రయమివ్వకోరదను. ఆగండి దేవి. తమరు కన్యగా జీవితం సాగించు విమలమూర్తి, శాప విమోచన కొరకు పలు జన్మలెత్తినట్టి కన్య పడుచు. ఆచార ప్రకారం హరుని వరించి తమ పరిణయం అయిన పిదపునే అనుగ్రహం ఆశించవలెను. అవును, అదే నీతి న్యాయం కూడా. మునివర్లారా, దేవితో ఈశ్వరుని పరిణయం వైభవముగాను కనీ విని ఎరుగని విధంగాను ఎంతో అద్భుతముగాను జరగవలెను. దారముల్లేని తోరణాలు, ఒత్తుల్లేని దివ్యలు, కరిగిపోని కర్పూరం, బీజముల్లేని పండ్లు, కాడల్లేని పూలు, ఇవి సర్వము ఈ రాత్రి ముగియులోగా ప్రొద్దు పొడుచులోగా ఆ పరమేశ్వరుడే తీసుకుని వచ్చి వైభవముగా పరిణీమాడవలను. నారద, ఇదేం కోరిక? అసహజమైన పదార్థాలు తీసుకురమ్మని కోరుతున్నారే. ఏ, నాకు పరిణయం జరుగుట మీకు ఇష్టం లేదా? కలకాలము నేను కన్నెపడుచుగా కడల వద్ద కన్నీరు అలుకుతూ వేచి ఉండవలయునా? శివశివ, దేవి నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఎంతో కాలం ఈశ్వరుని కొరకు తపస్సు నర్చినది నా తల్లి. భువనములు అచ్చరు వందనట్లు నా తల్లి పరిణయమాడవల్లని మా ఉద్దేశం. దక్షిణి పుత్రి దాక్షాయణిగా, హిమవంతుని పుత్రి గిరిజగా,
మలయధ్వజుని పుత్రి మీనాక్షిగా దేవి మమ్ముల పరవశమునొచ్చు రీతిగా మహాదేవుని పెండ్లాడి ఉన్నారు. ఆ వివాహాలను మించిపోయినట్లు, కన్నుల విందునచ్చునట్లు ఈ పరిణయం జరగవలననియే మా అభిప్రాయం. అటులనే నారదుని అభిప్రాయం ప్రకారం వివాహం జరుపుటకు ఆమోదించాం. ముని కొండల మీద తిరుగుతున్నాడు. అరే బాణాసుర్ని అనుచరులా, మంగళానుభవంతు మంగళానుభవంతు. అదేమిటయ్యా అంతో మర్యాద లేకుండా? ఓహో, మర్యాద అంటే ఏమిటో కూడా మీకు ఈ మధ్య అర్థమైనట్లున్నదే. ఆశ్చర్యంగానే ఉన్నది. ఇందులో ఏమిటి ఆశ్చర్యం? దేవలోకం మా రాజుగారి చేతిలో ఉంది. ఇప్పుడు దేవలోక కన్యలందరూ మా రాజుకు దాసిలే. అద్భుతమే, కానీ అటువంటి మహాద్భుత అరివీర భయంకరునకు ఒక చక్కని మహారాణి లేదే అను విచారం రవంతైనా మీ ఇరువురకు ఉన్నదా లేక మీకున్నదా? ఆ బాసతోనే కదా చెట్టు పుట్టలు అన్ని గాలించుటకై పోయి తిని మూడు సంద్రాల సంగమందు ఒక చక్కని కన్నెపడుచును కాంచి వచ్చి తిని. ఇప్పుడే పోయి చూడమా. అద్భుతమా లావణ్యము, ఆ అందము జగదానందము మీరే పోయి చూడండి. మీ మనసులకు నచ్చితే మీ మహారాజుకు విన్నవించండి. పొండి నారదుడు చెప్పినట్లే కళ్ళు, లతను మాదిరిగా కరాలు. మూఢా మూఢా, అదేమిటి మాదిరి అంటే? మాదిరిగా బాగుండలేదా? ఆ మాదిరి అనేది మార్చి అసలని వర్ణించరా? అసలు నకలు తాకి పరీక్షించి చూద్దావా? తాకి చూద్దావా? ఏమిటా ముందుకెళ్ళు, కాళ్ళు ముందుకెళ్ళు, కళ్ళు చూడు. గుడ్డి ముఖాన్ని వెంట పెట్టుకొస్తే ఇంతే, కళ్ళు పూసి మూస్తారు. మీరెవరయ్యా? ఎందుకొచ్చారు? ఎందుకా సందేహం? మరే అదే మా రాజుగారికి పట్టపు టేను కావాలి. కాదు కాదు, పట్టపు రాణి కావాలి. ఓహో, మీ మహారాజుకు పట్టపు రాణి కావాలనా? ఆమె మరెక్కడైనా ఉన్నదేమో, పెళ్లి వెతకండి. లేదు లేదు, ఆవిడిక్కడే ఉన్నది. అదేం కాదు, ఇలాంటి ముఖాలు చూసి వీళ్ళ మహారాజు కూడా ఇంతేనే అనుమాన పడద్దు. నువ్వు పెళ్ళాడితే ఆ దివ్యమూర్తినే పెళ్ళాడవలేను. కాదు కాదు, వారు పెళ్ళాడితే వీరినే పెళ్ళాడవలేను. కాదు కాదు, వీరు పెళ్ళాడితే వారినే పెళ్ళాడవలేను. కాదు కాదు, వారు పెళ్ళాడితే వీరినే పెళ్ళాడవలేను. ఎవరిని ఎవరు పెళ్ళాడట్టు? ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు పోతారా లేదా? ఇక్కడి నుంచా? ఇక్కడి నుంచా? పోనంటారా? మీ ఇద్దరికి మతిపోయిందట్రా. నా అనుమతి లేకుండా నా అంతఃపురంలోనికి ఎలా ప్రవేశించారు? ప్రభు మన్నించవలే, అడవికి పోయి ఒక అతిశయాన్ని చూశాం. ఆనందంతో బయలుదేరాం, ఆకాశ మార్గాన వచ్చాం. ఏమిట్రా, ఏం జరిగింది? జరగలేదు, కూర్చున్నది. కూర్చున్నదా? ఎవరా కూర్చున్నది? పిట్ట. పిట్ట? అయ్యో అయ్యో అయ్యో, ఇంకా అడుగుతారేమిటయ్యా? తెరిస్తే ముచ్చాల వాన, చూస్తే ముద్దుల సోన. ఏట్రా ఏట్రా అది? మోరండి. అరచి విషదంగా చెప్పరా? అక్కడికి వెళ్ళి చూస్తే విషదమవుతుంది, మేము చెప్పక్కర్లేదు. కనులకు కనిపించనట్టు కవును, మదనుని ముడిపించగల మేను. తరలో తిగదగలాడు తరుణి, రసరాజ్యాన్ని తేలించు రమణి. పడతియా, ఆ సంగతి నాతో ముందనవచ్చును కదరా. అందాల రాసి అందాల రాసి. ఈ రంభ కంటి అందమా? రంభలేదు పంభలేదు. ఈ దివ్యాప్సరసలు చూడరా, ఈ మేనక కంటి అందమా? ఇదే మేనక, అది అద్భుతమైన అద్భుతమైన అంతగతి ఆవిడ. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉన్నది? వృత్రాణ్య ప్రజష్కుల జగానన వదే అన్నవ ఇచ్చన్న శ్వశయచ్చిర పర్వతే శ్రవశిరం.
సమయం చేరు అయినది. సూర్యోదయం లోపల చేరడం అసంభవం. ఉదయంలోగా పరిణయం జరిగిపోతుందన్న వాగ్దానం నెరవేరదు. అందువలన ఇతటనే ఉండి రేపు ఉదయం బయలుదేరుదాం. అవును, ఆ ప్రకారం చేద్దాం. మహాదేవ, సకలమిరిగిన నీవు ఒక అమాయకుని మాదిరిగా పోతున్నావే, ఇదే నీ విలాసలీలేమో. నేను సూర్యోదయం ముందే వస్తాను, చీకటి పోకముందే పరిణయమాడిపోదునని వాగ్దానం చేసి నేను అలంకరించుకుని వేచి ఉండేట్లు చేశారు. నా ప్రేమనే తోచి నా ఆవేదన హారతిగా, నా కన్నీటినే ఆజ్యంగా, నా ఆశలనే కానుకలుగా, నా సర్వాన్ని అపహరించి నా జీవితం భస్మం చేసి వేశారు. నన్ను అవమానపరచు ఉద్దేశంతోనే వారు నన్ను పరిణయమాడలేదు. పండి, ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి. ఇకెవ్వరూ ఇక్కడ ఉండొద్దు. వైభవం వద్దు, వివాహం వద్దు, ఏమీ వద్దు. ఎవరు నీవు? నేనెవరు అని అడిగిన ఒకే ఒక పడతీవి నీవి. నీవెవరవో చెప్పవా? చెప్పకుంటే నీ వాడి కన్నులు నన్ను కూల్చునేమో. నేనెవరో నీవు గ్రహించలేదు. గ్రహించాం. శివుని వరించనించి మనోవైకల్యముంది, అవమానం చేత ఆవేదన పడుతూ అనాథగా అల్లాడు అబలవు నీవు. నేను ఆ జగదీశ్వరుని, అమర లోకాలను నా తపస్సుతో జయించిన వీరాది వీరుడను, దేవాది దేవుడను, అఖిల లోకాలకు చక్రవర్తిని బాణాసురుడను. చాలించు, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నేనుగా రావాలనుకోలా దేవి, నువ్విక్కడున్నావని మేం విన్నాం. ఆ ఆశయ నన్నిక్కడికి ఈడ్చుకుని వచ్చింది. హద్దు మీరు వదులుతున్నావు, మర్యాదగా మాట్లాడు. హద్దు ఎందుకు? అది కోరవలసిన అవసరమే లేదే. నా ఆస్థానంలో వగలుమించు మగువులకే పరువు మర్యాదలు. నీదొక్క వెర్రి ఆశ అంటాను. నేనాశించేనంటే అది ఎప్పుడూ వ్యర్థం కాలేదు. త్వరపడుతున్నావు నీవు. అది మాకు అలవాటే కదా. ఆడువారు వీరులను కాదనగలరా? మాకు విజయం తప్పదు. నీవు పోరుకు తలపడుతున్నావు. పోరా,
యుద్ధమా? కేవలం ఒక పడతివి, పడతల ఆయుధాలు ధరించి పోరుకు సిద్ధపడవచ్చునని ఏ ధర్మశాస్త్రం అనుజ్ఞనీయలేదే. పడతులకు కనులే అస్త్రములు, పరువమే విల్లు, సరసాలే కవచాలు, శృంగార లీలయే ఖడ్గం, మోజుగూర్చు వాక్యములే పద్మవ్యూహాలు. అవి వదలి ఒక మగువవు నాతో పోరుకుద్యమిస్తే నేను ద్వేషంతోనూ రోషంతోనూ జయించబోను. నా హృదయాన్ని అర్పించి ప్రేమతో విజయం పొందెదను. బాణాసురా, ఇదిగో నేనిక్కడున్నాను. రారమణి, నీ వెచట దాగినను నిన్ను వెంటాడి బంధించెదను. అఖిల లోకాలేను ఆదిదేవా, నేనిక్కడే ఉన్నాను. నిన్నొక కన్య పడుచుగా మాత్రమే కాదు, నా కన్నుగా భావించాను. ఇప్పుడు నిన్ను వధించుతాను సుమా. బాణాసురా, పూజ్యులైన బ్రహ్మ నుండి పెక్కు వరమును సాధించి పెర్రివాని వలె నీవెంతో విర్రవీగా కన్నెపడుచు వలన చావు సంభవించకూడదనే ఒక వరాన్ని మాత్రం పొందలేదని జ్ఞాపకం తెచ్చుకో. నీ అధికార గర్వం విధ్వంసహేతువైనది, నా ఓర్పు నశించినది, నీవిక అంతం కాక తప్పదు. దుస్త
దురిత సంహారిణి దురితాపహారిణి శాంతింతు హితకారిణి శాంతింతు దివ్య జ్యోతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి 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 దేవి నీవు మా కొరకై తపమునర్చిన ఈ దివ్యస్థలం నేడు మొదలు కన్యాకుమారి క్షేత్రముగా ఖ్యాతి పొందుతుంది. నీవు కన్యాకుమారిగా వేణోళ్ల కొనియాడబడదు. నీవా భీకరాకారం విసర్జించి శక్తి స్వరూపిణివై ఇక మా యందు వెలయదువుగాక.